ఇప్పుడు చూసారు గా ఇది లైనింగ్ గ్లౌజ్ సంబంధించి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ఏ విధంగా అతుకుతామో అనేది చూడండి చాలా మంది సాధారణంగా ఫ్రంట్ పార్ట్ అతికినప్పుడు అందరికీ నమస్కారం మీరు నా క్లాసులను ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనన్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే నీట్ గా ఉండదు నేర్చుకునే వాళ్ళ అలవాటు అయిన వాళ్ళు అయితే పర్లేదు దానికి మనకి బ్లౌజ్ కదలకుండా ఉండాలంటే ముందు సెంటర్ భాగంలోని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ తర్వాత మనం తీసేసుకుంటాం వేస్తే అప్పుడు క్లాత్ అనేది కదలకుండా నీట్ గా ఉండిపోతుంది దీనికి వచ్చేసి ఇలాగా క్లాత్ చేసుకుందాం చుట్టూరా జాయింట్ అనేది చేసుకుందాం చూస్తారు కదా ఇలాగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి ఒక పార్ట్ అనేది అత్తేస్తుంది అలాగే సెకండ్ పార్ట్ ఎలా అత్తాలో చెప్తాను చూడండి సెకండ్ పార్ట్ ఎప్పుడు కూడా ఏ విధంగా సరి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ బ్లౌజ్ లో లైనింగ్ అతికినప్పుడు మనకి రివర్స్ రాకుండా ఏ విధంగా సరి చూసుకోవాలి అనేది ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ వచ్చేసి నెక్ భాగం ఇటు ఉంది ఫ్రంట్ కి ఎదురుగానే ఈ నెక్ భాగం వచ్చినట్టు రెండో పీస్ పెట్టి దానికి సెంటర్ కు వేసి స్టిచ్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇది ఈ విధంగా మనం చేసుకుంటాం అది స్టిచ్చింగ్ అయిపోయాక మనం ఎలా కట్ చేస్తాం అనేది చూడండి లైనింగ్ అనేది మనకి మెయిన్ గా అంటే కరెక్ట్ కొలతలో కట్ చేసుకున్నాం కాబట్టి ఏదైతే ఎక్సెస్ ఉందో లైనింగ్ కన్నా దాన్ని మనం ఎగస్ట్రా ఉండే పీస్ ముందట్టు మొత్తం రిమూవ్ చేసేస్తాము చూసారుగా ఏ విధంగా ఇది ఒక పార్ట్ అలాగే సెకండ్ పార్ట్ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కి మన లైనింగ్ ఈ విధంగా అతికేసాం లైనింగ్ పీస్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని అతుకున్నాం అందరికీ నమస్కారం మీరు నా క్లాసులను ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనన్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే